ఆదిలాబాద్ జిల్లా తలమడుగులోని దళితులపై పోలీసులు దాడులు చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయాలని అడిగినందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారని దళితులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై ఎమ్మెల్యే రాతుడ్ బాపురావుపై దళితులు నిలదీశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై స్పష్టత తెలియజేయాలని ఎమ్మెల్యే రాతుడ్ బాపురావును అడ్డుకున్నందుకు పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి లాఠీచార్జ్ చేశారని దళిత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. లాఠీచార్జ్ చేసిన సీజే పురుషోత్తంతో పాటు లాఠీచార్జ్లో పాల్గొన్న పోలీసును సస్పెండ్ చేసి వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దొంగ రాతోడ్ బాపురావు కొబ్బరికాయల బాపురావు అని పేరున్నది. ఎన్ని శాంక్షన్ లేకుండా కొబ్బరికాయ కొట్టలేదు సన్నాసి. ఇయ్యాల దళితుల కోసం శాంక్షన్ అయిన అంబేద్కర్ సంఘం బిల్డింగ్ కోసం భూమి పూజ చేయాలంటే చెయ్యనని చెప్పి పోలీసులతో లాఠీచార్జ్ చేపించిన ఆ దరిద్రుడు ఎమ్మెల్యే లంగా ఉన్నాడు. వాడిని సస్పెండ్ చేయించాల. సిఐ గారికి లంచం ఇచ్చి సిఐ తో కొట్టిస్తాడు. దళితుల మీద లాఠీచార్జ్ చేపిస్తాడా? వాడు దళితుడు కాడా ఎమ్మెల్యే? సిగ్గులేదు, సిగ్గు తక్కువ లాఠీచార్జ్ చేసిన సీఐని సస్పెండ్ చేయాలి. అందులో వైద్య మొత్తం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ దేశవ్యాప్తంగా అంబేద్కర్ సంఘం నాయకులను పట్టుకుని ఆందోళన ఉధృతం చేస్తామని గారికి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటే సర్పంచ్ గారు ఒక ప్రెస్ రిపోర్టర్ పోయి అడిగితే అంబేద్కర్ సంఘం బిల్డింగ్ కానే వచ్చిండ్రు, అంబేద్కర్ సంఘం బిల్డింగ్ కు భూమి పూజ చేయమనంటే నేను చెయ్యనంటాడు. మేమే ఒకటి ఏం అడిగినాం, భూమి పూజ చేయండి సార్, మీరు ఎప్పుడైనా శాంక్షన్ ఇవ్వండి, శాంక్షన్ అయితే ఆల్రెడీ ఉన్నది, ఎప్పుడైనా కట్టని మీరు శాంక్షన్ భూమి పూజ చేయాలని చెయ్యను అంటాడు. సార్ మీరు భూమి పూజ చేయను ఫోన్ చేయమని చెప్పి కాన్వే కడ్డగించిన దానికి సీఏ గారితో లాఠీచార్జ్ చేయించాడు. గౌరవ శాసనసభ్యులు శ్రీ రాథోడ్ బాబురావు గారు మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇదే మండల కేంద్రానికి వచ్చిన సందర్భంలో నేను నిన్ననే సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్, గత 3 సంవత్సరాల క్రితం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ 25 లక్షలతో మంజూరు కావడం జరిగింది. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. దయచేసి మీరు మండల కేంద్రానికి వస్తున్నారు, దయచేసి భూమి పూజ చేయండి సార్ అని అంటే నేను అక్కడ చెయ్యను అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సార్, రిక్వెస్ట్ చేద్దామని గ్రామస్తులందరూ దళిత సంఘాలందరం కలిసి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా అక్కడ కూర్చొని 2 చేతులు దండం పెట్టి సార్ దయచేసి ఒక కొబ్బరికాయ ఒకటి భూమి పూజ చేయండి అంటే ఎమ్మెల్యే గారు నేను చెయ్యను, దానికి టెండర్ కాలేదు అని ఏదో సాకు చెప్పి ఎమ్మెల్యే గారు తిరస్కరించారు. దీంతో గ్రామ ప్రజలందరూ రిక్వెస్ట్ చేసి సార్ ఇక్కడ భూమి పూజ చేయండి అంటే సారు ఏమాత్రం ఇది లేకుండా ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే టెండర్ అయినటువంటి వర్క్ అది. ఈఓటీ అంటే ఎక్స్టెన్షన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల కానటువంటి పని ఎమ్మెల్యే గారు ఏదో సాగు చెప్పి తప్పించుకునే పోయే ప్రయత్నంలో గ్రామస్తులందరూ సారు భూమి పూజ చేయకుండా వెళ్ళొద్దు అని అడ్డుకుంటే పోలీసులు ఎమ్మెల్యే సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా దళితులపై లాఠీచార్జ్ చేసిన ఘనత రాష్ట్రంలో కేవలం ఇక్కడ మాత్రమే జరిగింది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు చాలా స్పష్టంగా దళితుల కోసం దళిత బంధు, దళిత బస్తీ, ఈ ఎన్నో కార్పొరేషన్ రుణాలు
ఎన్నో పథకాలు పెడితే ఈరోజు మంజూరైనటువంటి భవనానికి భూమి పూజ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి బాధ ఉంది, మీకు అసలు ఏం అభ్యంతరం ఉంది, ఇది ఎక్కడ కూడా మాకు అర్థం కానటువంటి సమస్య. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే 24 గంటల లోపల మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించి 24 గంటల లోపల చేయాలా, లేకపోతే జిల్లా కలెక్టర్కి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక రూపంలో మేము సందర్శించి ఏదో ఒక రూపంలో సమాచారం అందించి మేము భూమి పూజ చేస్తామని కూడా అందరి తరపున, నేను గ్రామస్తులందరి తరపున కూడా ప్రభుత్వాన్ని రెండు చేతులు జోడించి నమస్కారం.